హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం సింపుల్ ఫిష్ ఫ్రై రెసిపీని చూసేద్దాం దానికోసం ముందుగా ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వన్ టీ స్పూన్ ఫిష్ మసాలా వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అరచెక్క నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం కలుపుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇక్కడ ఫిష్ మసాలా ప్రిపరేషన్ కోసం వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు రెండు లవంగాలు రెండు ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఫిష్ మసాలా రెడీ అయిపోతుంది ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్కి మొత్తం పట్టించి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫిష్ ఫ్రై కోసం మనం చేప ముక్కల్ని కొంచెం పల్చగా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడైతేనే మనకి లోపల వరకు ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వన్ అవర్ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇలా విడివిడిగా ప్యాన్ మొత్తం పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో నుంచి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫిష్ పీసెస్ ఒకవైపు మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వాటిని జాగ్రత్తగా మరోవైపు టర్న్ చేసుకొని అటువైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా ఫిష్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి